हेलो फ्रेंड्स, हाय, वेलकम टू माय चैनल रायलसीमा विलेज लाइफ। अंदर बहुनारे अंदर बहुनारे मे बहुना रही मैं रेसीपी अदी होम मेड सेज़वान सॉस रेडी चेदी चाना बहुत होम मेड काबट्टी फ्रेश इंग्रीडिएंट्स वाड़ता काबट्टी चाना बहुत पास्ता नूडल्स गोपी मंचूरिया फ्राइड राइस अभी చాలా బాగుంటుందండి. సేజ్వాన్ సాస్ ప్రతి ఒక్క దాంట్లో మనం యూస్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు అండి, ఒక ప్లేట్ నిండా తీసేసుకున్నాము. అవి వెల్లుల్లి అండి, కట్ చేసి పెట్టేసుకున్నాం హాఫ్ కప్పు. జింజర్ అండి, హాఫ్ కప్పు కట్ చేసి పెట్టేసుకున్నాం. అల్లం, వెనిగర్ అండి, తగినంత వెనిగర్ వేసుకోవాలి మనం. అనాసపువ్వు అండి, అనాసపువ్వు బాగా మెత్తగా నూరి పెట్టేసుకున్నాం, పొడిలాగా చేసేసుకున్నాం. రండి, ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం. వెండుమిరపకాయలు వేసేసుకుందాం. అవి మెత్తగా అయ్యే వరకు నీళ్ళు వేసి ఉడకబెట్టేసుకుందామండి. మనం వెండుమిరపకాయలు బాగా మెత్తగా కావాలా. చాలా బాగుంటుందండి సేజ్వాన్ సాస్ మంచి. చూద్దాం రండి, వెండుమిరపకాయలు మెత్తగా ఉడికిపోయినా చూడండి, తగినన్ను నీళ్ళు వేసేసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు వెండుమిరపకాయలు మనం ఉడికించుకోవాలండి నీళ్ళు వేసి. చూడండి, ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసి మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసేసుకుందామండి. చూడండి, పేస్ట్ అయిందండి. ఇప్పుడు దీంట్లో మనము అదే అండి అల్లం వేసేసుకుందాం. హాఫ్ కప్పు చూడండి అల్లము, హాఫ్ కప్పు వెల్లుల్లి వేసేసుకొని ఇప్పుడు మనం అనాస పువ్వు కానీ వేసేసుకుందామండి. పౌడర్ చేసి పెట్టేసుకుందాం కదండి, ఒక టేబుల్ స్పూన్ అండి. ఇది మొత్తం గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసేసుకున్నామండి. గ్యాస్ ఆన్ చూడండి, మెత్తగా పేస్ట్ అయిపోయింది మొత్తం. ఆ ఫ్లేవర్లు చాలా బాగుంటాయండి, అల్లం జింజర్. చూడండి, గ్యాస్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుంటాం. సన్ ఫ్లవర్ ఆయిల్ చూడండి, చాలా లైట్గా ఉంటుంది, హెల్తీ ఆయిల్ కానీ తినడం వల్ల. హోమ్ మేడ్ది కాబట్టి ఇంట్లో చేసినది ఏదైనా మంచిగానే ఉంటుందండి. చూడండి, దీంతో మూడు వేసేసుకున్నామండి ఆయిల్. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ఇది వేసేసుకుందామండి పేస్ట్ మొత్తం. ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వాడతాం కదండి ఇంట్లో అయితే మనం. చూడండి, మొత్తం ఆయిల్లో వేసేసుకున్నామండి. కొంచెం ఫ్రై కావాలి ఇది. ఇంత బాగా రెడ్డిగా చూడండి. వెండుమిరపకాయలు బాగుండాలి చూడండి సేజ్వాన్ సాస్కి. తగినంత ఉప్పు వేసేసుకుందామండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నాం ఉప్పు. వెనిగర్ వేసేసుకుంటున్నానండి. వెనిగర్ 4 టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం బిర్యానీలో కానీ వేసుకోవచ్చు, బగారీ రైస్లో వేసుకోవచ్చు. మొత్తం కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇంకా కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై కావాలండి సెజ్వాన్ సాస్. పైన మొత్తం ఆయిల్ రావాలి ఇంకా బాగా. ఇంకా కొంచెం 5 మినిట్స్లో అయిపోతుందండి. ఈజీ అండి రెసిపీ. ఇప్పుడు మనం శాండ్విచ్లో కానీ వేసుకోవచ్చు అండి సెజ్వాన్ సాస్. బాగుంటుంది చూడండి, పైన మొత్తం ఆయిల్ వచ్చిందండి. అయిపోయిందండి, రెడీ అయిపోయిందండి సేజ్వాన్ సాస్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం మనం. చూడండి, రెడీ అయిపోయిందండి సేజ్వాన్ సాస్. ఇలా తప్పకుండా మీరు కానీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. నా రెసిపీ కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సేజ్వాన్ సాస్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాస్తా అండి. ఇప్పుడు పాస్తా రెడీ చేయాలని మా పిల్లలు అడుగుతున్నారండి, అందువల్ల మేము ఇప్పుడు రెడీ చేసేస్తున్నామండి. చాలా బాగుంటుందండి పాస్తా, ఈజీ రెసిపీ. పిల్లలకి 5 మినిట్స్లో అయిపోతుందండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటున్నారండి ఇప్పుడు చైనీస్వి అన్నీ. పాస్తాకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. పాస్తా అండి నీళ్ళల్లో వేసి బాయిల్ చేసి పెట్టేసుకున్నామండి, వడగట్టి నీళ్ళన్నీ. దాంట్లోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం తగినంత ఉప్పు వేసేసుకొని బాయిల్ చేసి వడగట్టి నీళ్ళని పారేసి పెట్టేసుకున్నామండి. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా వడగట్టిన తర్వాత కానీ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, పొడి పొడిగా ఉంటాయి పాస్తా. చూడండి, కొంచెం 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి ఆయిల్. ఒకదానికొకటి అతక్కోకుండా చాలా విడివిడిగా ఉంటాయి పాస్తా. కరివేపాకు అండి, తగినంత కరివేపాకు. సేజ్వాన్ సాస్ 1 టేబుల్ స్పూన్. క్యాబేజ్, వెనిగర్ అండి. టమాటా అండి, ఒక టమాటా కట్ చేసి పెట్టేసుకున్నా సన్నగా.
క్యారెట్ తురిమేసి పెట్టేసుకున్నామండి. కొంచెం ఆనియన్ ఒకటి తీసి కట్ చేసి పెట్టేసుకున్నాం. టమాటా సాస్, గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టేసుకున్నాం. వెల్లుల్లి సన్నా కట్ చేసుకోవాలా. తగినంత ఉప్పు, సాల్ట్ అండి. గ్యాస్ ఆన్ చేసేసి ఆయిల్ వేసేసుకున్నామండి. ఆయిల్ కానీ హీట్ ఎక్కుతుంది. గార్లిక్ వెల్లుల్లి వేసేసుకున్నామండి. కరివేపాకు వేసుకున్నాం. ఆనియన్ వేసేసుకున్నాం. కొంచెం మెత్తగా అయ్యే వరకు పెట్టేసుకున్నాం. మెత్తగా అయిపోయినాయండి. క్యాబేజ్ వేసేసుకున్నాం. క్యాబేజ్, క్యారెట్ వేసేసుకున్నాం. క్యారెట్, గ్రీన్ చిల్లీ వేసేసుకున్నామండి. టమాటాలు అండి మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. ఇవన్నీ కొంచెం మెత్తగా కావాలండి. ఎక్కువ ఉడకకూడదు, కొంచెం లైట్గా మెత్తగా కావాలంతే. మెత్తగా అయినా చూడండి, కొంచెం లైట్గా మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు మనం సీజన్ సాస్ వేసుకొస్తున్నామండి. టమాటా కెచప్, టమాటా కెచప్ 2 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం మనం కలిపేసుకుందాం. పాస్తా వేసేసుకుంటున్నామండి. పాస్తా వేసేసుకుని తగినంత సాల్ట్ వేసేసుకుంటున్నాం. సాల్ట్, ఇప్పుడు మనం వెనిగర్ వేసేసుకున్నామండి. వెనిగర్ 4 టేబుల్ స్పూన్లు అండి. వెనిగర్ ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. సోయా సాస్ ఉండగానే వేసుకోవచ్చండి. సోయా సాస్ లేదు మా దగ్గర, ఎందుకని మనం ఇలాగే చేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా కొంచెం వెనిగర్ వేసేసుకున్నామండి. తక్కువ ఉందని కొంచెం మళ్ళీ వేసేసుకున్నాం. మళ్ళీ కలిపేసుకుంటున్నాం. అయిపోయిందండి మన రెసిపీ. ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకున్నామండి. చూడండి, ఈజీగా 5 మినిట్స్లో అయిపోయిందండి. నా రెసిపీ కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.